నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ల సినిమా లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద సంచలనాలను సృష్టించాయి. మాస్ హీరోగా బాలకృష్ణను వెండి తెరపై ఆవిష్కరించడంలో బోయపాటి సీను తనదైన శైలిలో చూపించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా అఖండను అనౌన్స్ చేయగానే అభిమానులు సంతోషపడ్డారు. ఆటోమేటిక్గా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అసలు బోయపాటి ఈసారి బాలకృష్ణ ఎలా చూపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన గత రెండు చిత్రాల తరాల్లోని ఈ సినిమాలో బాలకృష్ణతో రెండు పాత్రలు చేయిస్తున్నారు. బోయపాటి సినిమా పోస్టర్, బాలకృష్ణ లుక్స్, టీజర్, ట్రైలర్, సినిమా ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అఖండ అవతారంలో బాలకృష్ణ గర్జన ఎలా ఉంది? బాలకృష్ణ బోయపాటి కలయిక విజయం సాధిస్తుందా? తెలుసుకునే ముందు కథ ఏమిటో తెలుసుకుందాం. మురళీకృష్ణ ఫార్మరే కాదు, రిఫార్మర్ అని చెబుతుంటారు అనంతపురం ప్రజలు. ఫ్యాక్షనిజం బాడపట్టిన ఎంతోమందిని దారి మళ్లించి మార్పుకు శ్రీకారం చుడతాడు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులను కట్టించి ప్రజలకు సేవ చేస్తుంటాడు. అది చూసి ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య మురళీకృష్ణపై మనసు పడుతుంది, ఆయనను మనమాడుతుంది. ఆ ప్రాంతంలో వరదరాజులు మైనింగ్ మాఫియాను నడుపుతుంటాడు. యురేనియం తవ్వకాల్లో చిన్నాళ్ళ ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియా భరతం పట్టేందుకు రంగంలో దిగిన మురళీకృష్ణకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? వరదరాజుల వెనుక ఉన్న మాఫియా లీడర్ ఎవరు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయిన మురళీకృష్ణ తోబుట్టు శివుడు ఎక్కడ పెరిగాడు? ఊహా తెలియకముందే వారిద్దరు విరిపోవడానికి కారణం ఏమిటి? మళ్ళీ ఎలా కలుస్తారు? మురళీకృష్ణ కుటుంబానికి శివుడు ఎలా సాయం చేస్తాడన్నది విగత కథ.